నమస్తే అండి నా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ఫాలోవర్స్కు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు పెద్దల ప్రవర్తన ఎలా ఉందంటే ఎలా ఉందో చెప్పే ముందు ఒక మాట చెప్తాను వాడైన ఎమిచ్యూర్స్ లేకపోతే మెచ్యూరిటీ లేని వాళ్ళైతే వాళ్ళకి నాలుగు వాయించి బుద్ధి చెప్పగలం అదే తల పండిన వారికి చెప్పాలంటే కొంచెం మనస్కరించడం లేదు అయినా చెప్పాలి ఏమిటండి హరిరామ జోగయ్య వ్యవహారం అలాగే ఏమిటి ముద్రగడ వ్యవహారం వీళ్ళది రాజకీయమా లేకపోతే సైకోఫేవరా లేకపోతే ఏదైనా పొడుచుకు తినే తత్వమా అంటే బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నామని చెప్పుకోవాలి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాము మా సామాజిక వర్గాన్ని ఉద్ధరించుకుంటున్నాము అని పైకి నీతులు చెప్పి లోపల బేరసారాలు ఆడుతారా మీరు అంటే బేరసారాలు ఆడినట్టయితే మీరు 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 ఏదైతే బేరం పెట్టారో ఏదైతే బేరం చెప్పారో దానికి వాళ్ళు తలవుప్పినట్టయితే మీరు ఉన్నట్టు అంటే మీరు తలూపినట్టయితే మీ కులస్తులు అందరూ తలూపినట్టు మీరు కులస్తులందరినీ కూడా శాసించినట్టు ఇదే కదా మీరు నిజంగా పెద్దల రాబందుల మీరు పెద్దల రాబందుల అనే విషయం ఏదైతే సామాజిక వర్గం మా వర్గం అనుకొని ఇక కంచం మీద గరిడితో గట్టి కొట్టి చెప్పారో అది మీకే మీకే ఆనందం తప్ప ప్రజలందరూ బాధపడుతున్నారు ఎందుకంటే మొదటిసారి పవన్ కళ్యాణ్ని ఎంకరేజ్ చేసింది హరిరామ జోగయ్య మా కల కులస్తుడివి నువ్వు పైకి రావాలి మన కులాన్ని పైకి తీసి రావాలి అని చెప్పిన పెద్ద మనిషి ఆయన నిస్వార్థంగా ఆ ప్రశ్న వేసినట్టయితే బాగుండేది నువ్వు మా కులసులలో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు కులానికి సేవ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వమని కోరాలి తను నిస్వార్థంగా ఉండాలి అలాగే ఈయన ముద్రగడ పద్మనాభం కులాన్ని ఉద్ధరించే వ్యక్తి ఎప్పటినుంచో కులానికి నేనే పెద్ద అనుకుంటున్న వ్యక్తి ఆయన ఆయన కూడా జనసేన పార్టీకి లెటర్ రాశాడు ఓసారి మాట్లాడుకుందాం అనుకున్నాడు ఈయన ఏదో రాగ రాయబారం సాగినంపాడు రాయబారంలో కనిపించినటువంటి వేరే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి నచ్చలేదు కొట్టారు మళ్ళీ ఒక లేఖ రాశాడు నీకు ఇదే అలవాట ఏమండి మీరు నేను ఆహ్వానించే మీరు వస్తామని చెప్పారు కదా ఎందుకు రావటం లేదు అదిగో వెళ్ళిపోతున్నానని ఒక భయం చూపించాడు పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు కూడా భయం చూపించాడు ఇలాంటి భయాలు ఎన్ని చూశాడు చంద్రబాబు నాయుడు ఎన్ని చూపించారండి ముద్రగడ గారు ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించండి రేపో మాపో మంచి రోజు చూసుకొని ఆ వైసీపీ కండుగా కప్పుకుంటారని చెప్పేసి మీరు ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పండుగ కప్పుకొని వైసీపీలో ఉంటే రాలే ఓట్లన్నీ అంటే వర్షంలో కురిస్తే ఓట్ల వర్షం ఎంతని ప్రశ్నించేవాళ్ళం కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏదో చినుకులు రాలినట్టుగా ఓట్లు రాలితే ఈయనేం కుల పెద్ద అండి ఈయన పెద్ద కాదు మనకి ఏదైనా పేరు పెట్టి పేరవాలన్నమాట ఇక్కడ ఎమిచ్యూర్గా ఉన్నాడే మన కాపుకున్నస్తుడే పైకి వస్తున్నాడే నిస్వార్థంగా సేవ చేస్తున్నాడే రేపు పొద్దున మన కుల మన కులసులు అయినా మన పేరుకే నాయుడు కానీ మనకేమీ లేదు అరుక్కుతున్నాము అని చెప్పినట్టయితే బాగుండేది అలా కాకుండా ఇంకా మీకు రాయబారాలా ఇంకా మీకు రాజకీయాల ఇంకా మీకు బేరసారాల మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారండి మీ ముఖం చూసి ఎవరైనా ఓట్లేస్తారండి ముందు సమాజ సేవ కోసం దిగండి ముందు మీ కులాన్ని ఉద్ధరించడం కోసం దిగండి అప్పుడు గల్లా పట్టుకుని అడగచ్చు ఏం మిస్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు కేవలం వేరే ఇంట్రెస్ట్ కాదు మన సామాజిక వర్గంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు అడుకుతుంటున్ను చాలామంది ఉన్నారు చాలా ఈజు బాధలతో బాధపడుతున్నవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకి ఏదో విధంగా ఆశ్రయం కల్పించండి వాళ్ళకి ఏదో విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని పడి అడిగితే అది అందులో అర్థం ఉంటుంది కానీ బెదిరించడం ఏంటండి నిక్కవతి మూమెంట్లో ఇంకో రెండు మాసాల్లో ఎలక్షన్స్ ఉండగా ఉన్నాయనగా మీరు బెదిరిస్తే మిమ్మల్ని మీ వర్గం ఏమనుకుంటుంది ఆలోచించారా ఒకసారేనా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ని కొంతమంది బెదిరిస్తున్నారు అది చాలా బాధగా ఉంది ఏదో తను నిస్వార్థంగా త్యాగమూర్తిలాగా ఇంతవరకు కష్టపడుతున్నాడు ఆయనకు పొత్తు అవసరం అనిపించింది పొత్తు పెట్టుకున్నాడు ఫోన్ లేదు ఒక డె సీట్లకి చంద్రబాబు నాయుడు నొప్పిస్తారు మీరు ఆ డెబ్బై సీట్లు గెలిపించగలరా నేను చేయాలని చేస్తున్నాను ఫోన్ డెబ్భై సీట్లు కాకపోయినాడితే యాభై సీట్లైనా గెలిపిస్తారా నేను మళ్ళీ ఇంకోసారి ఛాలెంజ్ చేస్తున్నాను ఎందు అసలు మీ సీటు మీరు గెలుస్తారా ఆ నమ్మకం మీకుందా మరి ఏ నమ్మకం లేనప్పుడు ఈ బేటసారాలు ఈ భయ అంటే భయభ్రాంతులు చేయడం హెచ్చరించడం ఇది నీ కర్మ అని చెప్పి ఎవడో ముసలైన అండం నీ కర్మ చెప్పడానికి నీకు సంస్కారం అడుగు రాలేదు కానీ మరి అంత పెద్ద మనిషిని నీ కర్మ అనొచ్చు కానీ యువతల వాళ్ళకి సంస్కారం కూడా ఉంటుందని ఆలోచించండి ఏ ఇప్పుడు మీకు పదవులు లేకపోతే మీకు ఏమైనా సొమ్ముడిపోయిందా మీ ముళ్ళు ఏమైనా పోయిందా ఏ కుల పెద్దగా మిమ్మల్ని గౌరవిస్తాము కానీ మీ ఆచరణ మీ తాలూకు ఆశయాలు ఇవన్నీ మీకు కార్యాచరణలో పెట్టాలంటే మీరు మీకు వివేకం లేకపోవచ్చు వివేకం లేదని స్పష్టంగా మరోసారి చెప్పవలసిన అవసరం లేదు నిజంగా మీకు వివేకే గారు ఉన్నట్టయితే ఇప్పటికీ ఏదో స్థాయిలో ఉండేవారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవారు మరి ఎందుకు అంతవరకు వెళ్ళకపోయారు మీ క్యారెక్టర్ ఎవరికీ రచ్చగా అంతేనా అలాగే ముద్రగడ గారు ఎప్పుడో తిరిగి తెల్లి ఆఫీసులో దాసరి నారాయణరావు గారితో అయ్యి ఓ పార్టీ పెడతాము ఓ పత్రిక అనేటువంటి ఆలోచనలు పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అక్కడే ఉన్నారు తప్ప మీరు ఏమైనా బయటకు వచ్చారా మిమ్మల్ని ఎవరైనా పెద్దగా స్వీకరించారా పైగా మీ మీద ఎన్నో నిందలు ఉన్నాయి మీరు ఏం చేశారు ట్రైన్ని కాల్పించే ప్రయత్నం చేయలేదు ట్రైన్ని కాల్పించలేదు మళ్ళీ అదేమో చంద్రబాబు నాయుడు అవాళ వర్గం కాల్పించారని చెప్పలేదు ఇన్ని లోపాలు ఉన్న మీరు పవన్ కళ్యాణ్కి భయం చెప్పడానికి మీకు ఏ అర్హత ఉందండి మీకు ఏ నైతికత ఉందండి ఒక్కసారి ఆలోచించండి మీరు పెద్దలా గెదలా థ్యాంక్ యూ